శివ కౌశికి. మనం చేసే సాయం చిన్నదే కావచ్చు, కానీ ఆ సాయం పొందే వారి దృష్టిలో నువ్వు కనిపించే దేవుడు అవుతావు అనడానికి నిరవధి నిదర్శనం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కరోనా వైరస్ ప్రభావంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లాక్డౌన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపు మేరకు ఎవరికి వారే స్వీయ నిర్బంధంలో ఉన్న నిరుపేదలకు 29వ వార్డుకి చెందిన సామాజిక మానవతావాది చందు నాగేశ్వరరావు తన వంతు సాయంగా ప్రతి కుటుంబానికి సామాజిక దూరాన్ని పాటిస్తూ 10 రోజులకు సరిపడ కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కంటికి కనబడిన శత్రువుతో యుద్ధం చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వము వైద్యులు సూచించిన సలహాలు పాటించాలన్నారు. ముఖ్యమంత్రి గారు సూచనలు ఇస్తున్నారు, వాటిని చూచే తప్పకుండా ప్రజలు అమలు చేస్తేనే, వాటిని పాటిస్తేనే మనం ఆరోగ్యవంతంగా ఉండగలుగుతామనే నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ దేశవ్యాప్తంగా అమలుస్తాము. ఇది చాలా క్లిష్టమైన సమయం, దుర్లభమైన సమస్య. ఎదుటోళ్లతో ఏవైనా యుద్ధం చేయొచ్చు, కత్తులు పట్టుకునైనా బాంబులు పట్టుకునైనా సైన్యంతో యుద్ధం చేయొచ్చు, కానీ కంటి కవపడని వైరస్ క్రిముల వల్ల ఈరోజు కొన్ని లక్షల మందికి ప్రాణ నష్టం జరిగి ఆ ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉన్న పరిస్థితులలో ఈరోజు పరిశుభ్రతే ముఖ్యంగా, స్వీయ నియంత్రణే ప్రధాన లక్ష్యంగా చేపట్టాల్సిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అధికారులు వాళ్ల కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి పోలీసు యంత్రాంగం కానీ, వైద్యులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఇతరాత్ర అన్ని శాఖల వాళ్ళు, ప్రజా సంబంధాలున్న అన్ని శాఖల వాళ్ళు కూడా వాళ్ల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.